ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్లో కాంగ్రెస్ పార్టీ నేతలు రోడ్డెక్కారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ డీజిల్ రేట్లు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. పెట్రోల్ గ్యాస్ పై ఏదైతే ధరలు పెరగడం జరిగిందో దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ సిర్పూర్ కాన్స్టిట్యూన్సీ ఆధ్వర్యంలో ఇలా ధర్నా కార్యక్రమం చేపట్టడం, దానికి మా కార్యకర్తలందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా హాజరై అట్లనే ముఖ్యంగా ఏదైతే ఆ రోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాని కాకముందు ఏదైతే వాగ్దానాలు చేసిందో ఓ కాంగ్రెస్ పార్టీ ఐసగా నేను అధికారంలో వస్తే ఈ పప్పు ధాన్యాలు కానీ డీజిల్ ధరలు కానీ ఏమైనా కూడా అత్యధి న్యాయం అని చెప్పిన మోదీ ఇవాళ పూర్తిగా సామాన్యుల మీద భారం మోపి అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ నిత్యావసరాల ధరలపై రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డీజిల్ పెట్రోల్ గ్యాస్ పై అయితే కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాలు కలిసి కూడా సామాన్యుల మీద భారం మోపుతున్నాయి కాబట్టి దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.